పూలు, తర్వాత తంగేడు పూలు, గుమ్మడి పూలు, బంతి, చేమంతి, నందివర్ధనాలు ఇవన్నీ కూడా సమయం కాబట్టి ఈ సమయంలో ఆ పూలన్నీ సేకరించి భక్తములను తెచ్చి ఆడుకోవడం మన యొక్క సాంప్రదాయం. ఆ సందర్భంగానే ఈరోజు మన కళాశాలలో భక్తమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఉమ్మడి పూలు పూయక బ్రతుకు అని కాళోజీ గారు అన్నట్టు ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ సాధికే ఈ సంస్కృతికి సాంప్రదాయానికి ప్రత్యేకంగా ఈ ఆడవాళ్లకు ప్రత్యేకమైనటువంటి పండుగ. ఇంకోటి మేడం గారు చెప్పినటువంటి ఆ కథ ఆధారంగా కూడా అయినటువంటి ఆ యొక్క ఈ బతుకమ్మ పండుగలో ఈ పూలు అనేది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ప్రతీక అయినటువంటి పూలు, సౌభాగ్యానికి ప్రతీక అయినటువంటి ఒక పండుగ ఇది. ఉమ్మడి పూలు, తర్వాత పునుగ పూలు, తంగేడు పూలు మొదలైనటువంటి పూలు అన్నీ కూడా తీసుకుని వచ్చి అందులో మధ్యలో గౌరమ్మను పేర్చడం. ఆ పేర్చిన తర్వాత బతుకమ్మను పూర్తిగా ప్రతి పూలతో తయారు చేసినటువంటి ఆ యొక్క దేవతా విగ్రహాలను తయారు చేసినప్పుడు మనం నిమజ్జనం చేయడం అనేటువంటిది ఒక సాంప్రదాయం. అది తప్పనిసరిగా తెలంగాణ సాంప్రదాయంలో ఉన్నది కాబట్టి దాన్ని మనం ఆ గౌరమ్మను ఏ విధంగానైతే మనం తీసుకుని వచ్చి పూజించి చేశామో ఎల్లప్పుడు కూడా నా ఇంట్లో సుఖ సంతోషాలతో వర్ధిల్ది మంచి చక్కని పాడి పంటలను మాకు కలగజేయి అనేటువంటి భావనతో ఆ గౌరమ్మను పూజించి మనము తీసుకుని వెళ్ళి అక్కడ నిమజ్జనం చేసిన తర్వాత మనం తీసుకెళ్ళినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ పదార్థాలను తిని అక్కడి నుంచి రావడం అనేటువంటిది ఇది జరుగుతుంది. ఇది సాంప్రదాయబద్ధమైనటువంటి పండుగ. ఈ పండుగను చాలా మంది కవులు చాలా గొప్పగా కూడా వర్ణించడం అనేటువంటిది జరిగింది. ఇన్ని రోజులు కూడా మనము ఈ పండుగ ప్రాశస్త్యాన్ని కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఈ యొక్క ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం ఈ యొక్క పండుగను జాతీయ పండుగ ఇప్పుడు రాష్ట్ర పండుగగా మనం ప్రతిదీ నిర్వహించుకుంటూ మన ఈ విధంగా తయారు చేసి మంచిగా ఆడి దీన్ని నిమజ్జనం చేసి చక్కగా చేయాలనేటువంటిది కోరిక. కళాశాలకు మీకు తద్వారా అందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా మొదటి పండుగ కాబట్టి బతుకమ్మ మనల్ని అందరినీ ఆశీర్వదించాలని ఆ విధంగా ఆశీర్వదించి మనల్ని ఇంత గొప్పగా తీసుకురావాలని భావన వ్యక్తం చేస్తూ పార్వతీదేవి ప్రతిరూపంగా చెప్పుకొని ఆడపిల్లలు పూజిస్తే మాంగళ్యవరం బాగా ఉంటుందని ధర్మాగతిగా ఉంటారని చెప్తారు. ఇది నాకు తెలిసిన రెండు విషయాలు. బంతి పూలు కానీ, గుమ్మడి పూలు కానీ, తంగిడి పూలు కానీ ఇవన్నీ కూడా ఆయుర్వేద పరంగా కూడా చాలా ఉపయుక్తమైనటువంటి మొక్కలు భాగాలు. ఇవన్నిటి కూడా చెరువులో కానీ జనాలు దీన్ని నిమజ్జనం చేయడం ప్రవహిస్తున్నటువంటి నీళ్ళు వేయడం అనేది ఆనవాయితీ. ఎందుకంటే చెరువులో ఉన్న నీరు కూడా అది పొలాల ద్వారా పోతుంటాయి కాబట్టి ఈ రకంగా విత్తనాల యొక్క వ్యాప్తి కూడా సహజంగా జరుగుతుంది. ప్లస్ ఆడపిల్లలు పొట్టెమ్మ అనేటువంటి పండుగ కూడా 5 రోజులు జరుపుకుంటారు. చిన్నపిల్లలు కన్యలు వాళ్లకు మంచి భర్త వస్తారనే భాష. అట్లాగే మహిళలు పెళ్ళైన వాళ్ళు ఈ 9 రోజులు కూడా నవరాత్రి ఉత్సవాల లాగా అమ్మవారిని పూజిస్తారు. తద్వారా ఒకరికొకరికు మానవ సంబంధాలు బాగా నేర్చుకొని మంచి చెడులను పంచుకొని మనకు నచ్చినటువంటి ఆహార పదార్థాన్ని తయారు చేసుకొని సాయంకాలం వరకు పంచుకుంటారు. ఇది 9వ రోజు జరిపేటువంటి సద్దుల బతుకమ్మ లేక పెద్ద బతుకమ్మ అనే రోజు చాలా గ్రాండ్గా అందరూ కూడా వైభవపేతంగా జరుపుకుంటారు. సో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అయినప్పటికీ కూడా మన కళాశాలలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ద్వారా నిన్న ఇనిషియేషన్ జరిగింది. దానికి అందరూ కూడా సహకరించారు. సో ఈ రకమైనటువంటి ప్రోత్సాహము ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. చాలా సంతోషము. ప్రతి ఇది ఒకటే మెసేజ్, చిన్నపిల్లలందరూ కూడా డిగ్రీ చదువుతున్న పిల్లలందరూ కూడా ప్రతి ఇంట్లో మీరు బతుకమ్మ ఆడండి. బతుకమ్మ ఆటను ఇంకా పెంపొందించండి. సో థ్యాంక్ యూ.
అలాగే ఒక వారం క్రితమే మాకు కమిషన్ ఏర్పాటు ఏంటంటే వాళ్ళు కార్యక్రమం చేయాలి దానికి ప్లానర్ పంపుతున్నారు దానికి సంబంధించి మేము ఇచ్చే మాట్లాడు గవర్నమెంట్ నుంచి మాత్రం ఇంత పాజిటివ్గా రెడీ కాలేదు ఇది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ చేశాను కాబట్టి దాంట్లో నాకు కనబడుతుంది అన్నది ఇంతమంది చెప్తే నాకు ఉమాకిరణ్ గారు చెప్పేటంటే కళాశాలలో ఉన్న గర్ల్స్ ఎవరైతే వీళ్ళందరికీ కూడా నేను మోటివేట్ సాధన ఎవరి ఇయర్ ఏదైతే ఒక వన్ వీక్ వన్ వీక్ నుంచి ఏది రాకపోయినా కోవిడ్ 19 ఎవరు పాట పిల్లలను వాడమని పిల్లలు వాడాలి మా పిల్లలు ఎంతలే చేయదు మొదలు మంచిగా ప్రభుత్వాలు అమ్మాయి పాటలు సాధించేసి మేడం అవే అమ్మాయి
Thank you.